ఏంటిది, అసలే లేట్ చేసావు. దాంతో పాటు కార్ డోర్ తెరవడానికి వీళ్ళని చోట పార్క్ చేసావు. ఇప్పుడు నేను బయటకు ఎలా వెళ్ళను? అయ్యో, నా పరిస్థితి కూడా అదే కదా. చాలా మంచి పని చేసావు నువ్వు. ఓ పని చేద్దాం, కార్ లోనే మన కూర్చుని ఒకరి ముఖం ఒకరు చూసుకుందాం. ఎప్పుడు చూసినా నీతో తల్లపే. కృష్ణు చె ఫ్లైట్ ల్యాండ్ అయి ఉంటుంది, తను మన కోసం వెతుకుంటే ఎంత కంగారు పడుతున్నాడు. సారీ సార్, మీకేం దెబ్బలు తగలేదుగా. కృష్ణ, నువ్వు ఈ బట్టల్లో చాలా చాలా అందంగా ఉన్నావు. మా నాన్నగారివి. కృష్ణ, వెల్కమ్ టు సింగపూర్. ఓ మై గాడ్, నువ్వు భలే హ్యాండ్సమ్గా ఉన్నావు. ఇంతకీ మీరు ఒంటరిగా వచ్చారా? కృష్ణ, ఇద్దరు ఒంటరిగా ఎలా రాగలరు? లేదు, నా ఉద్దేశం అది కాదు. ప్రియా, మీ అమ్మగారు రాలేదా అని. అమ్మ, ఆంటీ వస్తారన్నారా? వస్తారేమో అనుకున్నాను. వచ్చుంటే ఇక్కడే మన పెళ్లి విషయం మాట్లాడి నిన్ను ఇట్టించుటే తీసుకెళ్లేవాడిని. అక్కడ నానమ్మ ఒంటరిగా ఉంది కదా. చాలా తొందరలో ఉన్నాడు. పద్దులు గారు ఉంటే ఇక్కడే తల కట్టేసేవాడు. ఏమైంది? అదేంటంటే, అమ్ముంది చూడు, అది వాళ్ళమ్మ వెళ్ళిపోయింది. ఎక్కడికి? హాంకాంగ్. హాంకాంగ్ వెళ్ళింది. హాంకాంగ్ వెళ్ళింది. హాంకాంగ్ 10-15 రోజుల్లో వచ్చేస్తుంది. 10-15 రోజులా? కానీ అన్ని రోజులు నేను ఇక్కడ ఉండి ఏం చేయను? ఇలా చూడు కృష్ణ, మేము సెలవుల్లో ఇండియాకి వచ్చినప్పుడు మీ ఊరంతా తీపి చూపించావు కదా, ఇప్పుడు మేము ఈ సిటీ అంతా చూపిస్తాం. నువ్వు ఉండబోయేది ఇక్కడే. ఇదే నీ లివింగ్ రూమ్. ఇదిగో ఇదే నీ బెడ్రూమ్. ఈ బట్టలన్నీ నువ్వేసుకోవడానికి. ఇదిగో ఇదే నీ ఫోన్. ఇందులో మా నెంబర్స్ అన్ని ఉన్నాయి. నువ్వెప్పుడు కావాలన్నా మాకు ఫోన్ చేయొచ్చు. థాంక్స్. కానీ ప్రియా, నేను నీతో పాటు మీ ఇంట్లో ఎందుకు ఉండకూడదు? అది ఎందుకంటే అక్కడ అమ్మ లేదు కదా. అక్కడ అమ్మ లేదు కదా, అందుకనే. బాగుంది కదా. నా ఫోనే మోగుతోంది. ఇదిలో ఏదో పేరుంది. పొరపాటు నా ఫోన్ నీకు ఇచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ. హలో అమ్మా. ప్రియా, ఓ గుడ్ న్యూస్, నీకు బ్రహ్మాండమైన సంబంధం వచ్చింది. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, నీకు తర్వాత ఫోన్ చేస్తానమ్మా. ఏంటి, మీ అమ్మగారు లైన్లో ఉన్నారా? ఒకసారి ఇస్తే నమస్కారం. లేదు, మా అమ్మ ఇక్కడ ఫోన్ చేసింది. అది మా మామయ్య ఫోన్ చేశారు. ఆయనైనా చెప్పేవాడిగా, మీ మామయ్య గారు ఇక్కడే ఉంటున్నారా? లేదు లేదు, ఆయన ఇండియాలో ఉంటున్నారు కదా. ఏంటి, ఇండియాలో ఉన్నా? ఇండియాలో ఎక్కడ? కృష్ణ, ఇప్పుడు మేము ఆఫీస్కి వెళ్ళాలి కదా, మేము తర్వాత వచ్చి మావయ్య పూర్తి అడ్రస్ ఇస్తాం, పిన్ కోడ్ తో సహా. ఇప్పుడు మేము వెళ్తాం. ఓకే, బాయ్ బాయ్ బాయ్. ఈ ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఎన్ని అబద్ధాలు ఆడాలి మనం? ఇవాళేమో మావయ్య ఏం చెప్పాం, రేపు అత ఏం చెప్దాం. చుట్టాలు ఇటువంటిప్పుడే ఉపయోగపడేది. రిలాక్స్. అతని కళ్ళు చూసావు నువ్వు, ఎంత ప్రేమ నమ్మకం నిండున్నాయో పాపం. అనిత, ఇవన్నీ నా వల్ల కాదిక. ఈ విధంగా కృష్ణని హర్ట్ చేయలేను. హర్టా? దీనివల్ల అతను ఫేమస్ అవుతాడు, సెలబ్రిటీ అయిపోతాడు, అండ్ ఫైనల్లీ మనకి ప్రమోషన్ వస్తుంది. ఆ తర్వాత ఒకవేళ అతనికి తెలిసిన, ఏ స్మాల్ లై ఇస్ నాట్ గోయింగ్ టు హర్ట్ హిమ్. ఏమైంది? నువ్వు 20th ఫ్లోర్ నుంచి ఇంత త్వరగా ఎలా వచ్చావు? మెట్లు దిగి. ఏంటి, మెట్లు దిగా? చూడు ప్రియా, నేను నీకోసం ఒకటి తెచ్చాను. ఏంటి? నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను. ఓసారి కళ్ళు మూసుకో. ప్రియా, ఎప్పుడు నేను నిన్ను కళ్ళు మూసుకోమనన్నా నువ్వు వాటిని పెదవి చేస్తావెందుకు? ఇప్పుడు తెరు.
నేను తొడగనా? చెయ్యి చాపు. అది అందంగా ఉంది కదా, చాలా అందంగా ఉంది. ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. ఏయ్ ప్రియా, ఏమైంది? తర్వాత చెప్తాను, ముందు నువ్వు పోని, దొరకు. No money. జుంగ్జాంగ్ మిన్లీ. అర్థం కదా? నా పేరు లాంగ్ గా ఉందా? షార్ట్ గా క్రిస్టిన్ అని అనొచ్చు. ఓ క్రిస్టిన్, నైస్ నేమ్. నా పేరు కృష్ణ, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. కృష్ణ ఇండియా? ఎస్ ఇండియా. ఇక్కడ జరుగుతున్న గ్రేట్ బాంబే సర్కస్ లో పనిచేస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి. ఓకే, ఈ సండే వస్తారుగా? సండే ఓకే. 10 రోజులు ఊరికే గడిచిపోతాయి బాబు. చూడు నాన్న, నీకు అక్కడ ఎలా అనిపిస్తోంది? చాలా సరదాగా ఉంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ. నేను ఇక్కడ ఉండడానికి వాళ్ళు నాకు 20 అంతస్తుల రూమ్ ఇచ్చారు నాన్నమ్మ. ఇప్పుడు ప్రస్తుతం నేను నీతో బాల్కనీలో నుంచి మాట్లాడుతున్నాను. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇలా చూడు ప్రియా, నేను మరీ మరీ అడిగానని చెప్పు.